ఈ రోజు మనం చూడబోయే సారీ సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ మీరు చూడబోతున్నారు ఇది మనకి రా మ్యాంగో సిల్క్ లో ఉన్నటువంటి సారీ అన్నమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ రా మ్యాంగో సిల్క్ ప్యూర్ రా మ్యాంగో సిల్క్ సారీస్ మనం 1530 కి కూడా సేల్ చేశాము కాకపోతే అది కట్ వర్క్ వచ్చింది కాబట్టి ఆ కాస్ట్ పడింది ఇక్కడ మనం 3 నంబర్స్ ఇస్తున్నాం కదా 3 నంబర్స్ లో మీరు ఏదైనా ఒక్క నంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అలాగే అదే నంబర్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది చక్కగా చూడొచ్చు ఈ రోజు మనం మార్నింగ్ పెట్టాం కదా చెన్నూర్ సిల్క్ అలాగే ఇంకొకటి చీరాల కాటన్ నెల్లూరు సిల్క్ అని చెప్పి చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోయాయి ఏవో ఒకటో రెండో కలర్స్ ఓన్లీ 2 సారీస్ మాత్రమే మిగిలాయి 13 సెట్స్ 15 సెట్స్ వచ్చాయి మనకి మొత్తం ఓకే 1 or 2 కలర్స్ 2 సారీస్ మాత్రమే ఏవో మిగిలాయి ఇది కూడా మనం ఇంతకు ముందు పెట్టిన కలెక్షనే కాకపోతే ఇంకా మళ్ళీ మనకి రీస్టాక్ వచ్చింది అందుకని నేను బ్లౌజ్ కూడా డిజైన్ చేయించుకుని ఇప్పుడు మళ్ళీ వీడియో అనేది చేస్తున్నా కొత్తగా చూసే సిస్టర్స్ కూడా వీడియో చేసి పెడితే బాగుంటుంది మనం స్టేటస్ లో పెడితే కొంతమందికే తెలుస్తుంది కదా అని నేను వీడియో చేసి పెడుతున్నా ఓకే రా మ్యాంగో సిల్క్ ఈజీగా క్యారీ చేయొచ్చు ఈజీగా వాష్ కూడా చేసుకోవచ్చు చాలా చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది మెటీరియల్ 2 సైడ్స్ కొంచెం ప్లెయిన్ బోర్డర్ మన స్కిన్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ లో వచ్చేసింది మధ్యలో అంతా కూడా ఆల్ కలర్స్ వచ్చేలాగా గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ పీచ్ కలర్ పింక్ కలర్ ఇట్లా ఆల్ కలర్స్ వచ్చేలాగా ఫ్లోరల్ ప్రింట్ అద్దకం అంటారు కదా అది వచ్చిందండి దీంట్లో ఓకే ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఈ రా మ్యాంగో సిల్క్ సారీస్ ఇది ఈ ఏజ్ వాళ్ళే కట్టుకోవాలి ఇది కొంచెం మనకి కొంచెం పెద్దవాళ్ళ ఏజ్ వాళ్ళలాగా ఉంటుంది కదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు ఎలాంటి సారీ అయినా కాటన్స్ పెద్దవాళ్ళు కట్టుకునే కాటన్ అయినా తీసుకోండి దానికి బ్లౌజ్ డిజైన్ చేయించుకునే దాన్ని బట్టి మీరు చిన్నగా కనిపిస్తారా పెద్దగా కనిపిస్తారా అనేది డిపెండ్ అయి ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఒక్కసారి నేను కట్టుకున్న శారీ మొత్తం చూడండి ఎలా ఉంది అనేది లుక్ మీకు అర్థమైపోతుంది సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు దీనికి నేను కుట్టించుకున్న బ్లౌజ్ ఇది అన్నమాట టోటల్గా మనకి ప్లెయిన్ కాన్సెప్ట్లో బ్లౌజ్ అయితే వస్తుంది నేను ఇలా షార్ట్ హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా పెట్టించుకుని దానికి స్టోన్స్ అనేది డిజైన్ చేయించుకున్నా చేయించుకోలే డిజైన్ చేసుకున్నా ఈ స్టోన్స్ మాత్రమే మిగిలిందంతా బ్లౌజ్ తెలుసు కదా టైలర్ గుర్తుంది నేను గుర్తులే ఓకే ఇప్పుడు దగ్గరకు వచ్చి మీకు చూపిస్తాను బ్లౌజ్ మోడల్ ఇది ఇంకా మనకి కావాలంటే స్లీవ్లెస్ లాగా ఇలా పెట్టుకోవచ్చు లేదు కొంచెం మరీ అంత స్లీవ్లెస్ వేసుకోలేము అంటే దీన్ని కొంచెం ఇలా కిందకి లాగితే కూడా మంచిగా వచ్చేస్తుంది ఈ శారీలో క్లాతే అనమాట ఇది నేను మీకు చూపిస్తాను చూడండి టోటల్గా మనకి ప్లెయిన్ కాన్సెప్ట్లో వచ్చింది బ్లౌజ్ లాస్ట్ టైం కూడా నేను మీకు చూపించాను చక్కగా ఇట్లా ఉంటుంది దీనికి మీరు ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుని అంటే ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుని దానికి స్టోన్ వర్క్ కూడా చేసుకున్నా బాగుంటుంది ప్రీవియస్ వీడియోలో నేను వేరే స్టోన్ వర్క్ బ్లౌజ్ని ఈ శారీ మీదకి వేసుకుని చూపించాను చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వరకు హ్యాండ్స్తో ఇదేంటంటే కొంచెం చిన్న వాళ్ళు కట్టుకున్నా మీకు ఎలా ఉంటుందని చూపించడానికి ఈ బ్లౌజ్ నేను ఇలా డిజైన్ చేయించాను అనమాట శారీలో బ్లౌజ్ మాత్రం టోటల్ ప్లెయిన్ వస్తుంది శారీ అంతా మాత్రం కలర్ఫుల్గా ఉంటుంది చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ అండి 850 రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది 850 ఫ్రీ షిప్పింగ్ అదే మీకు బయట ఈజీగా 1200-1300 రూపీస్ అయితే ఈజీగా తీసుకుంటారండి ఈ శారీకి ఈ క్లాత్కి ఓకే వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా చక్కగా మీరు ఈ వీడియోకి లైక్ చేయండి అంతేకాకుండా పార్సిల్ ఓపెన్ చేసే వీడియో అయితే పక్కాగా తీసుకోండి ఏదైనా డ్యామేజ్ ఉంటే కంపల్సరీ వీడియో కావాలి స్టార్టింగ్ నుంచి వీడియో కావాలి వీడియో లేకుండా మేము శారీస్ రిటర్న్ తీసుకోము పార్సిల్ చేయాల్సిన శారీస్ కొరియర్ చేయాల్సిన శారీస్ చాలా ఉన్నాయండి కొంతమందికి మాత్రమే ఫొటోస్ పెట్టాము ఇంకా కొంతమంది అవ్వలేదు అవుతున్నాయి జరుగుతున్నాయి ఈ రోజైతే చాలా వరకు ఒక 70% క్లియర్ చేస్తాం నైట్ వరకు అందరికీ క్లియర్ చేస్తాం కానీ నైట్ వచ్చి డిటిడిసి వాళ్ళు తీసుకెళ్లరు మళ్ళీ మండేనే కాబట్టి కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది ఓకేనా మేము ఏదైతే ఫోటో పెడతామో మీకు ఆ ఫోటోని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి అలాగే పోస్టల్ వాళ్ళకి మాత్రం ఒక చిన్న విన్నపం పోస్టల్ వాళ్ళకి కాదు పోస్టల్లో మేము పంపించే కస్టమర్స్కి 10 డేస్ వర్కింగ్ డేస్ చెప్తున్నాం సిస్టర్స్ ఆ 10 వర్కింగ్ డేస్లో కనుక ఆ శారీస్ రాకపోతే మీరు ఒక్కసారి మీకు పార్సిల్ ఫోటో పెడతాం కదా ఆ ఫోటోని ఒకసారి తీసుకెళ్ళి ఆ పోస్ట్ ఆఫీస్లో చూపిస్తే మీ పార్సిల్ మీకు ఇచ్చేస్తారు డిటిడిసి అయితే ప్రాబ్లం లేదు కానీ పోస్టల్కి మాత్రమే ఈ ప్రాబ్లం ఉంది ఆ పోస్టల్కి కూడా మేము పంపించేది రూరల్ ఏరియాస్కి అంటే చిన్న చిన్న గ్రామాలకి మాత్రమే కాబట్టి వాళ్ళకి వాకబుల్ డిస్టెన్స్లోనే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది ఒకసారి ఆ పార్సిల్ ఫోటో పంపించండి వాళ్ళు మీకు ఇచ్చేస్తారు మినిమం 10 వర్కింగ్ డేస్ డిటిడిసి 5 వర్కింగ్ డేస్ వచ్చేసరికి సారీ రివర్స్ 5 వర్కింగ్ డేస్ డిటిడిసి 10 వర్కింగ్ డేస్ పోస్టల్ వస్తుంది కాకపోతే మేము డేట్ ఇస్తామండి ప్యాక్ మీద డేట్ ఉంటుంది చూడండి 5x11 10x11 11x11 అని అంటే మేము ఆ రోజున మేము ఇక్కడ ఇస్తున్నామని లెక్క పెట్టుకోండి అక్కడి నుంచి మీరు కౌంట్ చేసుకోండి అందరికీ రీచ్ అయిపోతుంది పర్ఫెక్ట్గా కాకపోతే ఎక్కువ చాటింగ్ అలాగే ఎక్కువ స్నాప్స్ పెడుతుంటే
మీరు ఏ సారీకి అమౌంట్ పే చేశారు అనేది మా పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అసలే లాంగ్వేజ్ రాదు, ఇక బీభత్సమైన కన్ఫ్యూజ్. ప్రతిదీ పట్టుకుని ఇట్లా వస్తారనమాట నా దగ్గరికి కానీ, దివ్య దగ్గరికి కానీ. సో మీరు ఒకటే మీకు ఏవి కావాలో వన్ ఆర్ టూ సారీస్ పెట్టారనుకోండి, వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. స్క్రీన్ షాట్ అనేది ఇట్లా సారీ నెంబర్స్ ఇస్తాం, నెంబర్స్ సహా పెట్టండి. ఇప్పుడు దీనికి అయితే నెంబర్ లేదు ఎందుకంటే సింగిల్ కలర్ కాబట్టి. లవ్ యూ ఆల్, లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.